కృష్ణా జిల్లా నూజివీడి పట్టణంలోని విద్యుత్ శాఖ డీఈ కార్యాలయం ముందు నూజివీడి మండలం జంగగూడెం గ్రామానికి చెందిన 100 మంది గ్రామస్తులు ఆందోళనకు దిగారు. మా గ్రామంలో సబ్స్టేషన్ నిర్మించాలి, అటవీ భూముల్లో తొలగించిన విద్యుత్ కనెక్షన్లను పునరుద్ధరించవద్దు అంటూ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. అటవీ భూముల్లో విద్యుత్ కనెక్షన్లు ఇస్తే మేము బోర్లు వేస్తాం, మాకు కనెక్షన్లు ఇవ్వండి అంటూ దళితులు డిమాండ్ చేశారు. అనంతరం తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విద్యుత్ శాఖ డీఈకి వినతిపత్రం జంగంగూడెం గ్రామస్తులు అందజేశారు. నిన్న కరెంట్ గురించి జనసేన పార్టీ అలాగే బీజేపీ వాళ్ళు కూడా వచ్చి కరెంట్ ఏడీ ఆఫీసులో కూర్చుని ధర్నా చేశారని చెప్పి తెలిసింది. ఎందుకని అని ఎంక్వైరీ చేస్తే ఇప్పుడు అక్కడ ఇళ్ల మధ్యలో సబ్స్టేషన్ కడుతున్నామన్న దానిలో వాళ్ళు ధర్నా చేసినట్టు తెలిసింది. ఆ ఇళ్ల మధ్యన సబ్స్టేషన్ అనే పదమే లేదు, ఎందుకంటే ఊరికి దూరంగా కరెక్ట్గా మొత్తం చుట్టూ కూడా తోట నేలలు ఉన్నాయి. అక్కడ దగ్గరలో ఒక్క ఇల్లు కూడా దాఖలాలు లేవు, ఉన్న దాఖలాలు లేవు. కంపల్సరీ మేడిపోయిన కొండయాన అతను 40 సెంట్లు విరాళంగా ఇచ్చాడు మనకి, సబ్స్టేషన్ కట్టుకుంటా గ్రామ పంచాయతీకి విరాళంగా ఇచ్చాడు. దానిలోనే కంపల్సరీ సబ్స్టేషన్ నిర్మించాలని అందరం కోరుకుంటున్నాం. ఇవాళ జంగుడు గ్రామ ప్రజలు, గ్రామ రైతులందరూ కూడా కోరుకుంటున్నాం. రైతులందరూ కూడా ఈరోజు డీఈఆర్ దగ్గరికి వచ్చి వినతి పత్రం ఇవ్వడానికని ఈరోజు రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఇవాళ అలాగే వాళ్ళు ఫారెస్ట్లో తెలుగుదేశం అయాంలో ఇద్దరు కొలుసు వెంకటేశ్వరరావు, కంచెర్ల సాంబశివరావు అన్న అతనికి తెలుగుదేశం గవర్నమెంట్ ఉండగా కరెంటు అక్రమ కరెంటు కనెక్షన్లో 3 ఫేజ్ ఇప్పించుకుంటాం జరిగింది. అది విఆర్ఓ సర్వేరు ఎంక్వైరీ చేసి అది ఫారెస్ట్ ల్యాండ్ అని చెప్పి రిపోర్ట్ ఇచ్చిన తర్వాతే కరెంటు వాళ్ళకి ఇచ్చాము. అలా కరెంటు వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసి ఆ కరెంటు కట్ చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆ కరెంటు కనెక్షన్లు ఇమ్మని చెప్పి ఈ బీజేపీ ఈ జనసేన వాళ్ళు దానా కూర్చోడం ఏమైన చర్య, ఇది కరెక్ట్ పద్ధతి కాదు. వాళ్ళు వచ్చి జంగూడు గ్రామానికి వచ్చి అక్కడ ఏం జరుగుతుందో ఏంటో చూసి కట్ చేశారు. అదే కనెక్షన్ వాళ్ళకి ఇవ్వాల్సి వస్తే మాకు ఎస్సీలు మాకు కావాలి, ఎస్సీలు ఉన్నాం, ఎస్టీలు ఉన్నాం, మాకు కావాలి కలెక్షన్లో. మేము 50 సంవత్సరాలు మట్టి సాగు చేసుకుంటున్నాం భూమి, మాకు ఏది లేక ఏ దారి లేక మేము అట్టగే ఉలవ ఏదో ఒకటి జమ్ముకుని పైన వాతావరణంతో పండించుకుంటున్నాం. మాకు కావాలి వాళ్ళకి ఇచ్చే లెక్క అయితే కలెక్షన్లో.